నమస్కారం, నేను మిస్ సిఎస్. సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి ప్రభుత్వ ఆర్థిక సహాయం అందుతుందేమో అని చెప్పేసి సంవత్సరాల తరబడి ఎదురు చూసేవారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఒక శుభవార్తను అందించింది. వాటి వివరాలను ఈరోజు మీకు అందిస్తాను. ఈరోజు తెలంగాణ ప్రభుత్వము ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఈ బడ్జెట్ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క గారు ప్రవేశపెడుతూ ఇక్కడ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలనుకునే పేదల కోసము ఈ ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గానికి 3500 మందికి ఈ ఇందిరమ్మ ఇండ్లను అందిస్తామని ఆయన ప్రకటించడం అనేది జరిగింది. అంటే ఈ 3500 మందికి బీసీ ఓసీలు మరియు ఇతరులకైతే 5 లక్షల రూపాయలు, ఎస్సీ ఎస్టీలకైతే 6 లక్షల రూపాయలు ఈ ఇంటి నిర్మాణానికి అందిస్తామని వారు తెలియజేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించి 7440 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్టు కూడా వారు అసెంబ్లీలో ప్రకటించడం అనేది జరిగింది. ఇది శుభవార్త అని చెప్పవచ్చు. మనకు గత 10 సంవత్సరాలుగా సొంత ఇంటి నిర్మాణానికి చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వము ఇక్కడ మనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించింది. అవి కొంతమందికి ఇవ్వడం అనేది జరిగింది. కానీ లక్షల మంది మాత్రము ఈ ఇంటి నిర్మాణం చేసుకోవాలని, దానికోసము ప్రభుత్వ ఆర్థిక సాయం చేస్తుందేమోనని చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గానికి 3500 మందికి ఎప్పటి నుంచి ఈ 5 లక్షల రూపాయలు ఇస్తారు అంటే మనకు అతి తొందరలోనే ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మన కాంగ్రెస్ ప్రభుత్వము 100 రోజుల్లో ఈ 6 గ్యారంటీలను అమలు చేస్తామని వారు హామీ ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పటికే మనకు 60 రోజులు పూర్తయిపోయాయి, ఇంకా 40 రోజులే మిగిలి ఉన్నాయి. మొత్తానికి 15వ తేదీలోపు ఈ గృహ నిర్మాణానికి సంబంధించి, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి విధి విధానాలు ఖరారు కావడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం జీవోను కూడా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం విధి విధానాలను, జీవోను రిలీజ్ చేసిన తర్వాత ఈ గృహ నిర్మాణానికి సంబంధించి, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నెత్ర ఛానల్ మీకు అందజేయడం అనేది జరుగుతుంది. ఈ వివరాలు వెంటనే మీకు తెలియాలి అంటే అంతర్నెత్ర ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.